గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేను విద్య ఈ రోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రికను చూసుకున్నట్టయితే బ్యానర్ ఐటంగా చూసుకోవచ్చు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో గ్రూప్ టూ నోటిఫికేషన్ జారీ చేసింది ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సి జనవరి పద్దెనిమిది నుంచి ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రంలో గ్రూప్ వన్ తర్వాత నిరుద్యోగులు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్న గ్రూప్ టూ ఉద్యోగ నోటిఫికేషన్ గురువారం జారీ చేసింది దీని కింద ప్రభుత్వ విభాగాల పరిధిలోని ఏడు వందల ఎనభై మూడు పోస్టులను భర్తీ చేయనుంది ఈ పోస్టులకు జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి పదహారు సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది ఇక దీనికి సంబంధించిన వార్తను ఈనాడులో చూడొచ్చు మరో అంశంగా బిఎల్ సంతోష్కి సంబంధించిన వార్తను సరైన సమయంలో సమాధానం ఎమ్మెల్యేలకు ఏర కేసులో ఆరోపణలపై బిఎల్ సంతోష్ వ్యాఖ్యలు మనం చూడొచ్చు ఇక్కడ డబ్బు ఇతర రాష్ట్రాల్లోని పార్టీలకు వెళ్తుంది అవసరం వచ్చినప్పుడు బహిర్గతం చేస్తామని ఆయన వెల్లడించారు తెలంగాణ తల్లికి రాష్ట్ర ప్రభుత్వం ద్రోహం చేస్తుందని ధ్వజమెత్తారు భాజపా మిషన్ తొంభై సమావేశానికి హాజరయ్యారు హాజరై ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కష్టపడి పనిచేస్తే అధికారంలోకి వస్తామని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పార్టీ నేతలతో నిన్న సమావేశంలో మాట్లాడారు వార్తగా డీజీపీగా అంజనీ నియమించనుంది రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగింత సిఐడి చీఫ్ గా మహేష్ భగవత్ అవినీతి నిరోధక శాఖ డీజీగా రవిగుప్తాను నియమించనున్నారు సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెతో పాటు గవర్నర్ కూడా ఉన్నారు రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఇంకా మరో అంశంగా భాజపాను తరిమేసి నవభారతం నిర్మిద్దాం సమైక్య స్ఫూర్తికి కేంద్రం విఘాతం కలిగిస్తుంది కేరళ సీఎం పినరయి విజయన్ ఖమ్మంలో ఘనంగా వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగ సభలో ఉన్న కారణాలను మళ్ళీ స్వరాజ్యానికి నివాళులు అర్పిస్తున్న కేరళ సీఎం విజయన్ వీరభద్రం తదితరులు అంటూ కూడా చిత్రాన్ని మనం ఇక్కడ చూడొచ్చు మరో అంశంగా ఊరెళ్లకుండానే ఓటు వలస వెళ్ళిన వారి కోసం ఈవీఎం బదులు ఆర్వీఎంలు జనవరి పదహారున రాజకీయ పార్టీలకు ఈసీ ప్రదర్శన అభిప్రాయాల వ్యక్తీకరణకు వచ్చే నెల ముప్పై ఒకటి వరకు గడువును కూడా ఇచ్చారు దానికి సంబంధించిన వార్త మరో వార్తగా ఇంటర్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ కొలువులు ఏటా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన ఇరవై వేల మందికి అవకాశం కల్పిస్తారు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన హెచ్సిఎల్ టెక్నాలజీస్ మరో అంశం అధిక పెన్షన్ కొంతమందికేనా రెండు వేల పద్నాలుగు ముందు ఉద్యోగ విరమణ చేసి ఆప్షన్ ఇచ్చిన తిరస్కరణకు గురైన వారికి అవకాశం తీర్పులోని మిగతా పేర్లపై స్పష్టత ఇవ్వని ఈఫీఎల్ఓ అంటూ కూడా వార్తను చూస్తున్నాం ఇవి ఈనాడులో వచ్చిన ప్రధాన అంశాలు ఇక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో కూడా బ్యాన్ రైటింగ్ గా చూసుకోవచ్చు గ్రూప్ కు సంబంధించిన నోటిఫికేషన్ కి సంబంధించిన వార్తే హైలైట్ గా ఉంది గ్రూప్ టూ పోస్టులు ఏడు వందల ఎనభై మూడు నోటిఫికేషన్ జారీ నూట ఇరవై ఆరు ఎంపీడీఓ తొంభై ఐదు నయబ్ తహసీల్దార్ పోస్టులు జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి పదహారు వరకు దరఖాస్తులు స్వీకరణ ఇప్పటికే గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ ప్రకటనలు విడుదల చేశారు రెండు మూడు రోజుల్లో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలను కూడా వెలువడించనున్నారు ఇక నేటి నుంచి గ్రూప్ ఫోర్ దరఖాస్తులు స్వీకరించనున్నారు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి యూజిఎస్సి నెట్ కూడా ప్రారంభించనున్నారు మరో అంశం ద్రౌపది ముర్ముకు సంబంధించిన వార్తే ఇక హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో గురువారం ఆమె ప్రతినిధులతో మాట్లాడుతున్న ద్రౌపది ముర్ము అంటూ గవర్నర్ తమిళిసై కూడా ఉన్నారు పాటు తెలంగాణలో ఆదివాసీ వికాసం రాష్ట్రంలో గిరిజనుల ప్రగతిపై రాష్ట్రపతి ముర్ము ఫిదా దేశంలో తెలంగాణ చాలా ముందున్నది ముందున్నదని ప్రశంస ఆదివాసుల మరింత ఉన్నతిలోకి రావాలని ఆకాంక్షించారు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో పివిటీజీ ప్రతినిధులు విద్యార్థులు అధికారులతో ద్రౌపది ముర్ము సమావేశం నిర్వహించారు మరో అంశంగా ఒక్క రోజే రెండు పాయింట్ నాలుగు ఆరు లక్షల టన్నుల బొగ్గు బొగ్గు ఉత్పత్తి రవాణాలో ఇరవై ఎనిమిదిన సింగరేణి రికార్డు సృష్టించింది ఇన్ఛార్జ్ గా డీజీ ఇన్ఛార్జ్ డీజీపీగా అంజలి కుమార్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా రవి గుప్తా సిఐడి అదనపు డీజీపీగా మహేష్ భగవాన్ మొత్తం ఆరుగురు ఐపీఎస్ లు బదిలీ కానున్నారు రేపు మహేందర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు ఎస్ఐడిసి చైర్మన్ గా వేణుగోపాలాచారి సీనియర్ నేతకు సముచిత స్థానం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక వార్తలు చూస్తూనే టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక